మనం ఈరోజు ఏసీ పవర్ సేవింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఈ 5 టిప్స్ ని పాటిస్తే మీ కరెంట్ బిల్ సగానికి పడిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏసీలను వాడుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి తట్టుకోవడానికి ఏసీలను సామాన్యులు కూడా వాడుతున్నారు. అయితే ఏసీ కారణంగా కరెంట్ బిల్ అధికంగా వస్తుందన్న భయం కూడా అందరిలో ఉంటుంది. అయితే ఏసీ కారణంగా వచ్చే కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే వినియోగదారులు ఈ కింద స్టెప్స్ ను ఫాలో అవడం మంచిది. 1. రెగ్యులర్ గా సర్వీస్ చేయించండి. మనం వాహనాలను రెగ్యులర్ గా ఎలా సర్వీస్ చేస్తున్నామో ఏసీలను కూడా అలాగే సర్వీస్ చేయించాలి. అలా సర్వీస్ చేస్తే మీ ఏసీలు మంచిగా పని చేయడంతో పాటు కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. 2. లీక్ లేకుండా చూసుకోవాలి. కిటికీల దగ్గర అమర్చిన ఏసీలలో లీకేజ్ అనేది చాలా సాధారణ సమస్య. విండో ఫ్రేమ్ ఏసీ ఫ్రేమ్ మధ్య కొంచెం గ్యాప్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనితో మీరు మెరుగైన చల్లదనాన్ని అనుభవాన్ని అందుకోవడానికి ఎంసీలను వినియోగించండి. 3. టైమర్ సెట్ చేయండి. విద్యుత్ను ఆదా చేసేందుకు ప్రజలు తరచుగా ఏసీని ఆన్ మరియు ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడానికి బదులుగా మీరు ఏసీలో స్థిరమైన టైమర్ని సెట్ చేయండి. సమయం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇది ఏసీ పనితీరుపై పెద్దగా ప్రభావం చూపదు. 4. ఏసీని కట్ ఆఫ్ ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. మీరు కట్ ఆఫ్ టెంపరేచర్ను సెట్ చేయండి. ఉదాహరణకు మీరు కట్ ఆఫ్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీలకు సెట్ చేస్తే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆ గదిలో ఉష్ణోగ్రత మళ్ళీ పెరిగితే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అవుతుంది. 5. ఎయిర్ ఫిల్టర్ను శుభ్రం చేయండి. ఏసీలో దుమ్మును నిరోధించడానికి దీని ఎయిర్ ఫిల్టర్లు పనిచేస్తాయి. అవి ఎప్పటికప్పుడు దుమ్ముతో కప్పబడి ఉంటాయి. అలాగే ఫిల్టర్ను కూడా క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల ఏసీ బాగా పనిచేస్తుంది.